ఈరోజు మీరెల్టు సుప్రియకి జరిగిందని మనం స్పష్టంగా అందరూ లోకమే కొడైకొస్తుంది. తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం చేసుకుని ఈరోజు అత్తవారింట్లో అడుగుపెట్టి ఆడపిల్ల పుట్టిందని అక్కస్తో అత్తవారి అత్త ఏ వేధింపులు, తర్వాత ఇద్దరు కొడుకులను ఇచ్చినా కూడా ఆమెను ఉపేక్షించలేదు, తోటి మహిళగా ఆమె బంధువుగా. సుప్రియ జరిగిన అన్యాయం గురించి ఏమంటారు? ఏ మహిళకి ఇలాంటి దారుణమైన దుర్గతి రాకూడదండి. ఎందుకంటే ఒక మహిళ అంటే వాళ్ళు ఎలా ఉందంటే అబల కాదు సబల అని ప్రూవ్ చేయాలన్న దాంతోనే పాపం ఓర్పుతో సహనంతో తను చాలా ఇబ్బందులను గురైందండి. అయినా సరే ఓర్చుకుంది ఓర్పుతో. ఇంకా మేమేంటంటే ఇంకా ఆమె అసలుకి బతుకుందా లేదా అన్న భయంతో మేము పోలీసులను ఆశ్రమించాము. ఆశ్రమిస్తే పోలీసులు ఏంటంటే మాకు చాలా విధాలుగా సహకరించారు వాళ్ళు. వాళ్ళ సహాయంతోనే మేము వెళ్ళి మేము సుప్రియని మా దగ్గరికి తెచ్చుకోగలిగామండి. అంటే ఇది ఈరోజు ఆమెను పునా నరకానికి నెట్టే పడినాడు. 13 ఏళ్ళు, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, 13 ఏళ్ళు అంటే మాట్లాడడానికి కూడాను అది వినడానికి కూడా సొంపుగా లేదు. ఏ పరిస్థితి ఆమెను ఈరోజు ఇటువంటి దొరకదు? ఆమెకి ఏంటంటే బయట ప్రపంచం ఏమీ తెలియదండి. ఒక దారుణమైన ఒక ఏంటంటే అరణ్యవాసమే అనుభవించిందని చెప్పొచ్చు. ఒక ఇప్పుడు సీతాదేవి వనవాసంలో ఉండేటప్పుడు ఒక రాజ్యం నుంచి ఆ అడవిలో ఎలా అయితే ఉండేదో ఈమె ఏంటంటే చీకటి ప్రపంచం అన్నమాట. ఒక వెలుతురు అనేది తెలీదు తనకి, తెలియకుండా ఆ బాహ్య ప్రపంచం తెలియకుండా ఆ చీకటి గదిలో ఆ అత్తగారు చెప్పిన పనితో వెట్టి చాకరి చేస్తూ ఆ పిల్లలు ఉన్నారు కదా ఆ తల్లిదండ్రులకి నేను భారం అవ్వకూడదన్న కాన్సెప్ట్తో ఇంకెవరిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు, నేను వెళ్ళానంటే కన్నవారికి భారం అవుతానన్న బాధతో ఇంకా అన్నిటికీ ఓర్చుకొని ఉందండి. భర్తగా కూడా తన సహకారం లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అత్త ఏం చెప్తే అదే వినుకునే భర్త అన్నమాట. దానివల్ల చాలా బాధగా ఉందండి. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు కోడళ్ళు. ఈమెకే కాదు తోటి కోడళ్ళకు కూడా అదే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తున్నారు ఆమె కూడా వచ్చింది. మీ సుప్రియకు న్యాయం జరుగుతుంది, జరిగింది, నా కొడుకును కూడా నేను తీసుకెళ్తానని ఆశగా. ఈ రెండింటిని బేర చేసుకుని అత్త వ్యవహారాన్ని ఒక మహిళకి ఏ విధంగా? మేము యాక్చువల్గా అసలుకి ఏంటంటే బయట ప్రపంచం తెలియకుండా గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళమండి. అందుకనే మేము ఏంటంటే మీడియా ముందు ఇలా పోలీస్ స్టేషన్లకి తిరగాలని మాకు లేదు. కానీ ఇదేంటంటే మేము ఎంత బతిమాలిన ఆవిడ ఏ విధంగా మాకు అవకాశం ఇవ్వలేదండి. ఫోన్లు చేసినా ఫోన్లు ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి ఎంత బతిమాలిన రానివ్వకుండా చేయటం వల్ల మేము పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చింది. వచ్చి ఇంకా మేమేంటంటే ఇంకా ఇలానే ఉంటాం. మనలాంటి మహిళలు ఎంతోమంది ఇలాంటి బాధలో గురి అయ్యి వాళ్ళు కూడా ఇంకా ధైర్యం లేకుండా బయటకు రాకుండా ఉండే పరిస్థితి కలుగుతుందని దాంతో మేమేంటంటే ధైర్యంగా ఇంకా ముందడుగు వేసి ఈ దీన్ని చేయవలసి వచ్చిందండి. చివరికి బాహ్య ప్రపంచంకి వచ్చినట్టు సుప్రియకి ఎటువంటి న్యాయస్థానంలో జరిగింది ఈరోజు ఈ కంక్లూజన్ ఏ విధంగా ముందుకెళ్తుంది? మన సిఏ గారు ఎస్ఐ గారు చొరవతో మేము వాళ్ళ సహకారంతోనే మేము ముందుకెళ్ళామండి. వెళ్ళి సుప్రియని మాకు అందించారు. కానీ ఏంటంటే ఇంకా తన పిల్లల్ని తన దగ్గరికి చేరిస్తే ఇంకా సంతోషంగా మేము పుట్టపత్తి చేర్చు. చూస్తే అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇద్దరు సుప్రియ చూడాలి, చూసి ఇంకా తండ్రి చూడలేదు, తండ్రిని చూడాలి, తండ్రికి పిల్లల్ని చూపించాలి అని సుప్రియ కోరిక అనుకోవచ్చు, ఆకాంక్ష అనుకోవచ్చు. అది మరి కొద్ది గంటల్లో నెరవేరబోతుంది అనుకో. అదేంటి రేపు ఉదయం ఆ పిల్లల్ని మా దగ్గరికి అప్పగి చెప్తామన్నారండి సుప్రియ దగ్గరికి. తన తపన ఆకాంక్ష అన్నీ తీరి తన ఏంటంటే తన పిల్లలతో తను పుట్టపత్తి వాళ్ళ నాన్నగారిని చూడడానికి బయలుదేరుతుందని మేము బయలుదేరాలని ఆ స్వామిని కోరుకుంటున్నామండి. సుప్రియ ఎంఏ లిట్ అంటే లిటరేచర్ చదివింది, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇంత నరకాన్ని ఏ విధంగా బేర్ చేసింది ఆమె డివోట్కి మనం ఇది చెప్పొచ్చు. కానీ ఆ పేషెన్స్ ఎక్కడి నుండి మనం ఆవిడ పొందిందాం? ఆమె స్వామి స్టూడెంట్ అండి. స్వామి ఏం చెప్పారంటే సమాజంలో వాళ్ళకి ఏంటంటే చాలా ఎథిక్స్తో పెరిగిన పిల్ల అన్నమాట. ఇంకా వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పకుండా గౌరవిస్తూ ఎంత నరకయాతను అనుభవించినా తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కూడా చెప్పకుండా తనే లోపల మదన పడుతూ జీవిస్తూ బతికిందండి. ఎప్పుడైనా ఇటువంటి ఆకృత్యం చేశారు, ఇంత నరకం చూస్తున్నారు, ఎప్పుడైనా మీతో పర్సనల్ చెప్పి? ఎప్పుడు లేదండి, అసలు ఎవరితో కూడా కాంటాక్ట్ లేదండి. అమ్మ అసలు
బాహ్య ప్రపంచంకి వచ్చిన ఈ రెండు ఈ 24 గంటలు ఏం జరిగింది? ఈ నిన్న వచ్చాక ఇంకా చాలా ఆమె ముఖంలో మేము చాలా సంతోషాన్ని చూసామండి. వాళ్ళతో పాటు ఉండేటప్పుడు అంటే తను చాలా భయందాలకి గురైందండి. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉండేటప్పుడు తను అసలు నోటి నుంచి మాట కూడా వినలేదు. మేము బయటకు వచ్చాక తల్లిదండ్రులను చూసాక చాలా సంతోషంగా అందరితో మాతో అందరితో బాగా గడిపిందండి. సుప్రియ, బాహ్య ప్రపంచంకి రావడానికి ప్రధాన కారకులు ఎవరు? లేకపోతే స్వామీజీ కృపా కటాక్షాల, లేకపోతే అన్నదమ్ముల ఆకాంక్ష, తల్లి కూతుర్ని మళ్ళీ కలుస్తానన్నటువంటి ఒక పడుదల? అన్నదమ్ములు ఆకాంక్ష, తల్లి తపన, అలా నాన్నగారి కోరిక, అన్ని విధాలుగా స్వామి ఈ విధంగా మాకు అందరూ స్వామి డివోటీస్ ఏంటి, పోలీసులు ఏంటి, న్యాయవాదులు ఏంటి, సమాజంలో కూడా అండి అందరున ఆ వీధిలో కూడా చాలామంది సహకరించారు. అందరున మాకు సహాయ సహకారాలతో బయటకు వచ్చిందండి. ఇటువంటి ఉదంతం ఎప్పుడైనా విన్నారా, కన్నారా, చూసారా? ఇదే మొట్టమొదటిదని నేను అనుకుంటున్నాను అండి. ఇలాంటి అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం అన్న మాట వినడానికి సుప్రియకి ఈ 13 ఏళ్ళ ఈ అజ్ఞాతవాసం రెండో మళ్ళీ కలియుగంలో పునరావతం అనుకోవచ్చా? ఒక విధంగా ఆలోచిస్తే అదేనండి. ఇంకా సీతాదేవికి ఎంత ఓర్పు సహనం ఉందో ఈ అమ్మాయిలో కూడా మేము అంత ఓర్పు సహనాన్ని చూసాము. కానీ ఈ రోజుల్లో ఈ అంటే 2020లో ఇలా మాత్రం ఉండకూడదనే కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచంలో బతకాలండి, సమాజంలో బతకాలని అంటే ఈ యాటిట్యూడ్తో ఉంటే మన పిల్లల్ని కూడా మనం ఎలాంటి ధైర్యం ఏమీ లేకుండా ముందుకెళ్లకుండా వాళ్ళు కూడా వాళ్ళకేంటంటే మన స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు ఉండాలండి మహిళలు. పిల్లలతో మీరు చూసారా పిల్లల్ని ఇప్పటివరకు? చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. పిల్లల పరిస్థితి ఎలా ఉందా మన ఆరా తీసిన క్రమంలో? కనీసం లేదండి, చూడలేదు అసలుకి వాళ్ళని. వాళ్ళు తపంతో ఉన్నాము కానీ ఇంకా చూడలేదు. త్వరలో ఆ కోరిక నెరవేరుతుంది. రేపు తప్పకుండా మేము పిల్లలతో పాటు వెళ్తాము.